ఎస్ఫో టీవీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారములు ఓం శ్రీ గురుభ్యో నమః శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విగ్నోపశాంతయే అధజానన పద్మార్క గజాననమహన్ నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే విశ్వేశ్వర విరూపాక్షా విశ్వరూప సదాశివ శరణంభవ భూతేశ కరుణాకర శంకర హర శంభో మహాతేజ విశ్వేశా వరవల్లభ నీలకంఠ నమోస్ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమ ఈ ద్వాదశ రాశుల వారికి రాశిఫలాలు పదహారవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఈ విధంగా ఉంటాయి వారి ఫలితంలు దూరపు బంధువుల కలయికతో ఇంటిలో శుభకార్యాలు ప్రస్తావన ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఉద్యోగులకు కోరుకునే మార్పులు కలుగుతాయి అనుకున్న కార్యాలను పూర్తి చేసేందుకు ఎన్నో విధములైనటువంటి కష్టములు చేయవలసి వస్తుంది వాహనాలు స్థలాలు కొంటారు అప్పుల బాధతో పీడింపబడినప్పటికీ వాటిని అధిగమిస్తారు సేవా కార్యక్రమాలకు డబ్బును ఖర్చు చేస్తారు స్త్రీలపై కొంత వ్యామోహం ఉన్నప్పటికీ వాటిని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి వారి మధ్య స్పర్ధలను తొలగించేందుకు అనేక విధమైన ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించండి ఉద్యోగస్తులు కోరుకునే విధంగా మార్పులు పొందుతారు మహిళలకు అనుకోని విధంగా కొంత ఆస్తి లాభం కలుగుతుంది ఆంజనేయ స్వామి యొక్క దండకం చదివినట్లయితే మరికొన్ని శుభ ఫలితాలను వీరు పొందగలుగుతారు వృషభ రాశి వారి ఫలితములు దూర ప్రయాణాలు చేస్తారు పనులు ముందుకు సాగవు కుటుంబ సమస్యలు వేధిస్తాయి షేర్ల విక్రయాలు లాభిస్తాయి పారిశ్రామిక వ్యక్తులు కొన్ని విషయాలు దాచిపెట్టవలసి ఉంటుంది మిత్ర భేదంతో కొంత కలత చెందుతారు అనుకున్న కార్యక్రమాలను సాధ్యమైనంత మేరకు పూర్తి చేసేందుకు శ్రమిస్తారు అప్పులు పెరిగి పరిస్థితి కొంత విషాదంగా అయినప్పటికీ కుదుటబడుతుంది అత్యాశకు దూరంగా ఉండడం మంచిది జీవితంలో మరపురాని సంఘటన ఎదురుకోవచ్చు ఊహించిన సొమ్ము అందక ఎంతో ఇబ్బంది పడతారు అవస్థలు పడవలసి వస్తుంది పెట్టిన పెట్టుబడులు సైతము చేతికి అందక పరిస్థితి విషమిస్తుంది కొన్ని ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్త వహించడం అవసరము ఆరోగ్యపరంగా ప్రత్యేకించి వీటికి సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉంటారు అధికారుల ఒత్తిడితో అవుతారు మహిళలకు కొంత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వీరు శ్రీ శ్రీరామరక్షా స్తోత్రము పఠించినట్లయితే కొంతవరకు ఉపశమనం కలిగి శుభ ఫలితాలను పొందగలుగుతారు మిథున వారి ఫలితములు కార్యక్రమాలు నత్త నడకన సాగుతాయి ప్రారంభ దశలో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు క్రమేపి వీరు ఊహించని రీతిలో ముందడుగు వేస్తారు ఆత్మీయుల సహకారము పూర్తి స్థాయిలో అందుతుంది చేపట్టిన కార్యక్రమాలను పట్టుదలతో పూర్తి చేస్తారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఒక సంఘటన మీలో మార్పులకు కారణం కావచ్చు కాంట్రాక్టులు దక్కుతాయి అనూహ్యమైన రీతిలో సొమ్ము అంది అవసరాలు తీరుతాయి ఆస్తుల కొనుగోలుపై డబ్బు వెచ్చిస్తారు ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది వైద్య సేవలకు అయ్యే ఖర్చులను తగ్గిస్తారు వ్యాపారస్తులు లాభాల బాట పడతారు మహిళలకు ఒక సమాచారము ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది రాజకీయవేత్తల యత్నాలు ఫలిస్తాయి వీరు ఆదిత్య హృదయం పఠిస్తే మరికొన్ని శుభ ఫలితాలను పొలిగి పొందగలుగుతారు కర్కాటక రాశి వారి ఫలితములు శుభం ఫలించే సమయము మిత్రులను కలుసుకొని మంచి చెడ్డా విచారిస్తారు మీ ఊహలకు తగినట్టుగానే ధనప్రాప్తి కలుగుతుంది అవసరాలు కూడా తీరుతాయి ఇంత కార్యాన్ని అయినా కూడా అప్పగించిన అలసట లేకుండా పూర్తి చేయగలుగుతారు మీరందరూ సంతోషం వ్యక్తం చేస్తారు నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు మరింత దృష్టి సాధిస్తారు వాహనాలు స్థలాలు కొంటారు కుటుంబంలో అందరి ఆదరాభిమానాలతో ప్రశంసలను పొందగలుగుతారు పెద్దల సూచనలు సలహాలను పాటిస్తూ ముందుకు పోగలుగుతారు వివాహ వేడుకల నిర్వహణ కోసము ఏర్పాట్లు చేసుకుంటారు ఆరోగ్యం కొంత నలత చేసిన వెంటనే ఉపశమనాన్ని పొందగలుగుతారు వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు రాజకీయం ఒక వివాదం నుంచి బయటపడగలుగుతారు మహిళలు శుభవార్తలు వింటారు వీరు నవగ్రహ స్తోత్రాలు పాటించినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు సింహరాశి వారి ఫలితములు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది సేవా కార్యక్రమంలో పాల్గొని తమకు తోచినంత సహాయాన్ని చేయగలుగుతారు చిరకాల ప్రత్యర్థులు కొంత మెత్తబడడం విశేషము ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడంలో సత్తా చాటుకుంటారు ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు మీ లక్ష్యం నెరవేరుతుంది విద్యార్థులు నిరుద్యోగులకు అనుకోని ఆశ్చర్యకరమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి మీ కుటుంబ సమస్యలకు అన్నీ తొలగిపోయి వ్యాపారాలు లాభసాటిగా ఉత్సాహాన్ని ఇస్తుంది పారిశ్రామిక రంగాల వారికి కృషి ఫలిస్తుంది మహిళలకు ఇంటా బయట తగినంత ప్రోత్సాహం లభిస్తుంది వీరు శివపంచాక్షరి స్తోత్రమును అనునిత్యం చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు కన్యా రాశివారి ఫలితములు ప్రయాణాలతో ఆటంకాలు కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు బంధువులలో తగాదాలు కష్టపడ్డ ఫలితం తక్కగా ఉంటుంది శత్రువులు కూడా మీతో ఉంటారు కాంట్రాక్టు అధిగమించి దక్కించుకుంటారు నిరుద్యోగులు పట్టుదలతో ఉద్యోగాలను సంపాదించుకుంటారు దగ్గర వాతావరణంలో కుటుంబ సభ్యులతో గడుపుతారు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది వీధుల్లో అవాంతరాలు తొలగిపోతాయి ఉద్యోగాలు మహిళలకు ధనలాబ్ధి వీరు కనకధార స్తోత్రమును పఠించినట్లయితే మరికొన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు తులారాశి వారి ఫలితములు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి కొన్ని కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు వాటిని అధిగమించి ముందుకు పోగలుగుతారు మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు రుణాల కోసము ప్రయత్నాలు చేస్తారు వ్యాపారాలు వివాదములు కొనసాగిస్తారు ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు జరుగుతాయి పారిశ్రామిక రంగాల వారికి కొంత అసంతృప్తి కళారంగాల వారికి గందరగోళమైనటువంటి పరిస్థితి విద్యార్థులు కొందరు విద్యకు సరి అయినటువంటి ప్రోత్సాహకం లేకుండా ఉత్తీర్ణతను సాధించడం చాలా కష్టమవుతుంది మహిళలకు నిరుత్సాహం ఎదురబడుతుంది షేర్ల విక్రయాలు సాదా సీదాగా ఉంటాయి డబ్బు అంత అనుకూలించకపోవచ్చును కుటుంబంలో అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారు అది ఒకటి మాత్రము సంతోషకరమైన విషయము ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ చేతి వచ్చినప్పటికీ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు వైద్య సేవలు మాత్రం తగ్గిస్తారు వ్యాపారస్తులు కూడా భాగస్వాములతో కొంత లాభాన్ని పొందగలుగుతారు ఉద్యోగాలలో మీపై వచ్చిన విమర్శలు తొలగిపోతాయి శివ స్తోత్రాలను పాటించినట్లయితే మరికొన్ని శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు వృశ్చిక రాశి వారి ఫలితములు ఆకస్మిక ధనలాభము పట్టుదలతో అనుకున్న లక్ష్యం సాధిస్తారు మీ యుక్తి నేర్పరితనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఒక సంఘటనలో మీరు ఊహించని మార్పులు పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు వాహనాలు స్థలాలు కొంటారు కొంత సొమ్ము మాత్రము దీర్ఘకాలికంగా వేధిస్తున్న రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి దాచుకుంటారు కుటుంబంలో మీ ప్రేమాభిమానాలతో అందరినీ ఆకట్టుకుంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఆప్యాయతలు పెరుగుతాయి అర్థం చేసుకొని సోదరులు మీతో సహకరిస్తారు ఆరోగ్యం మరింత వ్యాప బాగుంటుంది వ్యాపారాలలో లాభాలు అందుతాయి కొత్త ఉద్యోగాలు చేపడతారు మీరు ప్రతిరోజు ఆంజనేయ స్వామి దండకమును పఠించినట్లయితే మరికొన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు ధనుస్సు రాశి వారి ఫలితములు వ్యవహారాలు అనుకూలిస్తాయి పట్టువీడని విక్రమార్కుడిలా ముందుకు సాగి కార్యాలు నెరవేరుస్తారు భవిష్యత్తుపై మరింత బలపడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు చేజార్చుకున్న కాంట్రాక్టు సైతము దక్కించుకోగలుగుతారు ఆలయాలు సందర్శిస్తారు సమాజ సేవలో భాగస్వామ్యం అవుతారు డబ్బులకు లోటు మాత్రం రాదు రెండు మూడు విధాలుగా అనుకోని ధనలాభం కలుగుతుంది స్థిరాస్తులు కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి వివాహ యత్నాలు కలిసి వస్తాయి ఆరోగ్యం కొంత అశ్రద్ధ చేస్తే ఇబ్బంది పాలవుతారు ఉద్యోగులు ఉద్యోగాలు చేసేవారికి కొన్ని సమస్యల పరిష్కారంలో సోదరి సోదరులు సహకరిస్తారు ఈ సోదర సోదరి మధ్య అనుకోని అవాంతరములు రావడం వల్ల వారి మధ్య వైరం ఉన్నప్పటికీ శుభవార్తలు వినగలుగుతారు వీరు ప్రతిరోజు గణేష స్తోత్రమును పఠించినట్లయితే శుభ ఫలితాలను పొందగలుగుతారు మకర రాశి వారి ఫలితములు సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలు మీకు ఉపయుక్తంగా మారుతాయి ఆలోచనలు స్థిరంగా ఉంచుకొని ముందుకు సాగుతారు ఈ విషయాలపై మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు ప్రస్తుత పరిస్థితులను అధిగమించేందుకు భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు అవసరాలు తీరుతాయి వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెడతారు రుణ రుణ విముక్తి కలుగుతుంది కుటుంబంలో అందరి ఆదరణ లభించి ఉత్సాహంగా ఉంటారు కొన్ని వేడుకలను ఘనంగా నిర్ణయి నిర్వహిస్తారు బంధువుల నుంచి అందిన సమాచారము మంచి శుభవార్తగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉత్సాహాన్ని ఇస్తాయి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి మహిళలకు మనోవేదన తొలుగుతుంది రాజకీయవేత్తలకు శుభవార్తలు వింటారు వీరు శ్రీ మహావిష్ణు ధ్యానమును చేసినట్లయితే మరికొన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు కుంభరాశి వారి ఫలితములు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు మనసులో అనుకున్న విధంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు మీ మనసులోని విషయాన్ని మరొకరితో పంచుకోవడానికి సిద్ధంగా ఉండరు కానీ ఉత్సాహాన్ని కనబరుస్తారు ఒక ఆసక్తికర సమాచారము మీ ఆలోచనను రేకెత్తిస్తుంది కొత్త మిత్రులు మరియు కొత్త పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక భక్తి మార్గాల్లో పాల్గొంటారు చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురు కావచ్చు ఇతరులకు సైతము సాయం అందించే స్థాయికి మీరు ఎదుగుతారు అనూహ్యంగా సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది అయితే ఖర్చుల విషయంలో మాత్రము కొంత విధానము పాటించడం మంచిది కుటుంబ సభ్యులు చేయుతనిస్తారు వివాహ వేడుకల నిర్వహణపై సాగిస్తారు ప్రారంభంలో కొద్దిపాటి రుగ్మతలు బాధించవచ్చు వైద్య సేవలు అవసరం కావచ్చు వ్యాపారాలలో లాభాలు పొందుతారు భాగస్వాములతో ఉద్యోగాలలో విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది విధి నిర్వహణలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది పారిశ్రామికవేత్తలకు కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి మహిళలకు స్వల్పంగా సూచనలు పాటించడం మంచిది వీరు ప్రతినిత్యము శివాష్టకమును పాటించ చదివినట్లయితే మరికొన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు మీనరాశి వారి ఫలితములు మీ నిర్ణయాలు కొన్ని హఠాత్తుగా మార్చుకుంటారు ఇతరుల ప్రమేయం లేకుండానే కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక వ్యవహార రంగాల్లో పాల్గొంటారు స్నేహితులతో మంచి విషయాలు పంచుకుంటారు ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలను తెలుస్తాయి ఏ బాధ్యత అప్పగించినా మీరు ముందుకు పోగలుగుతారు వాహనాలు నడిపేవారు మాత్రము అప్రమత్తంగా ఉండడం మంచిది మీ లక్ష్యాల వైపు మీరు కొనసాగుతారు పెట్టుబడులు పెడతారు ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి సోదరుల నుంచి రావాల్సినటువంటి సొమ్ము మీకు అందే అవకాశం ఉంది మందువర్గం నుంచి కీలక సన్నివేశం వ్యాపారాలు ఉద్యోగాల్లో విధుల్లో ప్రతిబంధకాలు తొలుగుతాయి తీవ్రస్థాయి వారు మీకు జీవితం ఇస్తారు రాజకీయవేత్తలకు అవకాశాలు దక్కుతాయి వీరు ప్రతినిత్యము శ్రీకృష్ణాష్టకమును పఠించినట్లయితే మరికొన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు ఈరోజు ఫలాలు పరిసమాప్తము వచ్చే వారము మళ్ళీ రాశి ఫలాల్లో కలుద్దాము అందరికీ నమస్కారం